తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యధిక ప్రజాదరణను అందుకున్న షో బిగ్ బాస్. తెలుగులో 4 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది రియాలిటీ షో. దాని ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. ఈ సీజన్లో చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. వారందరిలో సయ్యద్ సోహెల్ ప్రత్యేకంగా నిలిచారు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ అయిన అతడు తన సోదరి పెళ్లితో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ వేడుకలో ఊహించని సంఘటన అందరినీ ఆకట్టుకుంది. కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించడం ద్వారా బిగ్ బాస్ 4 సీజన్కు ఎంపికయ్యాడు సయ్యద్ సోహెల్. ప్రీమియర్ ఎపిసోడ్లో అతడు అందరిలా కాకుండా ఆర్యానా గ్లోరీతో కలిసి 2 రోజులు సీక్రెట్ రూమ్లో ఉండి ఆ తర్వాత హౌస్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి మాస్ కంటెస్టెంట్గా ప్రత్యేకతను చాటుకున్నాడు. తద్వారా ఫేమస్ అయిపోయాడు. ఆరంభంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఈ సీజన్లలో బలమైన కంటెస్టెంట్గా తయారయ్యాడు సోహెల్. అన్నింట్లో ముందుంటూ తన మార్కు చూపించాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు, ఎలాంటి గేమ్ అయినా తానే కింగ్ అనిపించుకున్నాడు. అయితే కథ వేరే ఉంటుంది అంటూ తరచూ గొడవలకు దిగినా తర్వాత దాన్ని అధిగమించాడు. ఫలితంగా ఫినాలేకు చేరుకున్నాడు. గ్రాండ్ ఫినాలేలో ముందుగా టాప్ 5 నుంచి 2 అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్, అఖిల్ సార్థక్, సోహెల్, రియాన్ మిగిలారు. వీళ్లకు బిగ్ బాస్ 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఎవరు ఒప్పుకోకపోవడంతో మరో 5 పెంచి 25 లక్షలు చేశారు. నాగార్జున ప్రకటించిన ఈ ఆఫర్ కు సోహెల్ టెంప్ట్ అయ్యి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సయ్యద్ సోహెల్, రియాన్ ఫుల్ బిజీ అయిపోయాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా కలుస్తున్నాడు. అదే సమయంలో జార్జ్ రెడ్డి సినిమా టీంతో ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇటీవలే దీనికి సంబంధించిన మీడియా సమావేశం కూడా జరిగింది. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆదివారం సోహెల్ తన సొంత ఊరు గోదావరిఖని వెళ్ళాడు. ఆ సమయంలో మార్గ మధ్యలోనే కొన్ని ప్రాంతాల్లో అతడికి ఘన స్వాగతం లభించింది. కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. రాత్రికి తన ఇంటికి చేరుకున్న సోహెల్ తన సోదరి పెళ్లిలో హల్చల్ చేశాడు. అతడి వెంట బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ కూడా ఉన్నాడు. సోహెల్ తన బావతో స్టేజ్ మీద ఫోటోలు దిగుతున్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది. అదే తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ సర్ప్రైజింగ్ ఎంట్రీ. పెళ్లికి రావటం కుదరదని చెప్పిన అతడు ఒక్కసారిగా స్టేజ్ దగ్గరకు వచ్చేశాడు. దీంతో సోహెల్, మెహబూబ్ షాక్ అయ్యారు. దొంగ రానని చెప్పి ఇలా షాక్ ఇస్తావా అంట అతడు అఖిల్తో అన్నాడు. మొత్తం మీద ముగ్గురు బయట కూడా స్నేహానికి విలువ ఇవ్వటం అభిమానులని అలరిస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.